Palas kepala dia. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు, ఇక్కడ మీరు విజువల్స్ లో చూసింది, అది ఒక హెలికాప్టర్. అది మహారాష్ట్రలో హెలికాప్టర్ సంబంధించి కుప్పకున్న దృశ్యాలు మీరు చూస్తున్నారు. స్పాట్ లోనే ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. పూణే జిల్లా భావ్దాన్ దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కొండల మధ్యలో ఈ హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. ప్రస్తుతం సహాయక చర్యలు మొదలుపెట్టిన అధికారులు పూణే నుంచి 4 వాహనాల్లో బయలుదేరాయి. బృందాలన్నీ కూడా స్పాట్ లో 108 అంబులెన్స్ లు కూడా తరలించారు. ఇక హెలికాప్టర్ లో ఇద్దరు పైలట్లు ఒక ఇంజనీర్ కూడా ఉన్నారు తెలుస్తోంది. పూణే ఆక్స్ఫర్డ్ గోల్ఫ్ కోర్స్ దగ్గర హెలికాప్టర్ క్రాష్ అయింది. ఎన్సీపీ లీడర్ ను బీట్ కు తీసుకెళ్లేందుకు వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుని తెలుస్తోంది. ఒకసారిగా ప్రమాదానికి గల కారణాలని మనం చూస్తే కనుక అక్కడ ఉన్నపలంగా హెలికాప్టర్ ఒకసారిగా ముందు భాగానికి కొంత పైకి లేచినట్టు కనబడుతోంది. టెయిల్ మొదటగా భూమికి తాగింది. ఒక కొండల మధ్యలో చెట్ల మధ్యలో ఈ యొక్క హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో సుమారుగా 3 మరణించినట్టుగా తెలుస్తోంది. సో ప్రమాదానికి గల కారణాలు టెక్నికల్ సమస్య తెలియాల్సి ఉంది. ప్రస్తుతం హుటాహుట్నా అధికారులు అలర్ట్ అయ్యారు. ఒక ఎన్సీపీ లీడర్ ని తీసుకువెళ్లేందుకు వస్తున్నటువంటి వాహనంగా తెలుస్తోంది. సో ప్రధానంగా ఈ హెలికాప్టర్ క్రాష్ తో ఒక్కసారిగా పెను ప్రమాదమే అంటే ఒక రాజకీయ ప్రముఖుడిని తరలిస్తున్న నేపథ్యం కనుక జరిగి ఉంటే ఇది మరింతగా విస్తృతంగా అయ్యి ప్రస్తుతం ఒక 3 అక్కడ స్పాట్ లోనే మృతి చెందినట్టు తెలుస్తోంది. ఇద్దరు పైలట్లతో పాటుగా ఒక ఇంజనీర్ కూడా ఆ సమయంలో హెలికాప్టర్ లో ఉన్నారు. సాంకేతిక కారణాల వల్ల హెలికాప్టర్ ముందు భాగం ఒకసారిగా పైకి లేచింది. కింద వెనక భాగం ఉన్నటువంటి ఆ టైల్ కాస్త మొదట భూమిని టచ్ అయింది. భూమిని టచ్ అవ్వని వెంటనే పెద్దగా శబ్దాలతో ఒకసారిగా పేలుడు సంభవించింది. పెద్దగా మంటలు కూడా ఎగిసిపడ్డాయి. ప్రస్తుతం ఈ ఘటన జరిగి సుమారుగా గంట సమయం కావస్తోంది. భౌదాన్ బుద్రుక్ విలేజ్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. 3 ఈ ఘటనలో మృతి చెందారు. ఇక టెక్నికల్ సమస్య కారణంగానే ఈ ఘటన చోటు చేసుకుని ఉంటుందని బహుశా అంటూ కూడా చాలా మంది మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ఘటన జరిగి గంట సమయం కావస్తోంది. ఇప్పటికే అధికారులు అక్కడికి వెళ్తున్నారు. అటు అధికారులతో పాటుగా అంబులెన్స్ కూడా అక్కడ రంగం చేశారు. సో పూణే జిల్లా భౌదాన్ దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కొండల మధ్యలోనే హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. మహారాష్ట్రలో ఈ హెలికాప్టర్ సంబంధించిన ఘటన ఒక్కసారిగా సంచలనంగా మారింది. ప్రస్తుతం ఇమ్మీడియట్ యాక్షన్ కోసం సంబంధిత శాఖ అధికారులను వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్ నుంచి అధికారులు తరలించారు. ఇక రిపోర్ట్ల ప్రకారం చూస్తే కనుక అక్కడికి ఇప్పటికే మెడికల్ మరియు పోలీస్ సిబ్బంది వెళ్తున్నారు. సో చాలా మంది 3 కూడా చాలా తీవ్ర గాయాలతో వరద కూడా దుర్మరణం పాలని తెలుస్తోంది. 3 కూడా స్పాట్ లోనే మరణించారు. సో మహారాష్ట్ర పూణే దగ్గర జరిగింది ఘటన. పూణే సమీపంలో పూణే జిల్లా భావ్దాన్ దగ్గర జరిగింది. కొండల మధ్యలోనే హెలికాప్టర్ ఉన్నపలంగా కుప్పకూలిపోయింది. సాంకేతిక సమస్యల కారణంగానే హెలికాప్టర్ ముందు భాగం కొంత పైకి లేచింది. వెనకాల టైల్ అంటే నార్మల్ పొజిషన్ లో ఫ్లై చేస్తున్న సిచ్యువేషన్ లో నార్మల్ పొజిషన్ కాకుండా హెలికాప్టర్ ముందు భాగం కొంత పైకి లేచినట్టుగా ప్రయాణించింది. వెంటనే టైల్ భాగం కింద భూమి తగిలింది. సో టెక్నికల్ సమస్య కారణంగానే అక్కడ ఆ హెలికాప్టర్ ప్రమాదం జరిగినట్టుగా చెప్తున్నారు. అక్కడ ఆర్టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా మీరు ఆ విజువల్స్ లో చూడొచ్చు. హెలికాప్టర్ కొండల మధ్యలో ఆ చెట్లలో ఒకసారిగా కుప్పకూలిపోయింది. స్పాట్ లోనే ఇద్దరు పైలట్లు ఒక ఇంజనీర్ మృతి చెందారు. అయితే పూణే నుంచి ప్రస్తుతం 4 వాహనాల్లో అధికారుల బృందం 108 అంబులెన్సులు మెడికల్ సిబ్బంది కూడా అక్కడికి చేరుకున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్నట్టు తెలుస్తోంది. హెలికాప్టర్ లో ఇద్దరు పైలట్లు ఒక ఇంజనీర్ ప్రయాణిస్తున్నారు. పూణే ఆక్స్ఫర్డ్ గోల్ఫ్ కోర్స్ దగ్గర ఈ హెలికాప్టర్ క్రాష్ అయింది. ఎన్సీపీ లీడర్ ను బీడ్ కు తీసుకెళ్లేందుకు వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. సో ఒక ఎన్సీపీ లీడర్ ని బీడ్ జిల్లాకు తీసుకువెళ్లేటువంటి క్రమంలో హెలికాప్టర్ వస్తున్న నేపథ్యంలో వచ్చేటువంటి మార్గంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో స్పాట్ లోనే 3 మరణించారు. ఒకసారి ఆ ఘటనకు సంబంధించిన దృశ్యాలు మరోసారి చూసే ప్రయత్నం చేద్దాం. భౌదాన్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. పూణే జిల్లా భౌదాన్ సమీపంలో పూణేలోని ఆక్స్ఫర్డ్ గోల్ఫ్ కోర్స్ దగ్గర హెలికాప్టర్ క్రాష్ కి గురైంది. ఉదయం 7 గంటల సమయానికి ఘటన చోటు చేసినట్టు తెలుస్తోంది.
సో ప్రస్తుతం ఈ ఘటనపై పెద్ద ఎత్తున ఆందోళన రెక్కెత్తిస్తోంది. సుమారుగా 4 వాహనాల్లో అధికారుల బృందాలు, మెడికల్ సిబ్బంది, ఇతరత్ర ఎమర్జెన్సీ టీం కూడా అక్కడికి వెళ్తున్నారు ఇప్పటికే. సో ఒక ఎన్సీపీ లీడర్ని బీడ్ జిల్లాకి తీసుకువెళ్ళేటువంటి క్రమంలో ఈ ఘటన చోటు చేసినట్టు తెలుస్తోంది. ఇక పోలీస్ కమిషనర్ వినోద్ కుమార్ చౌబే చెప్పిన ప్రకారంగా టెక్నికల్ సమస్యల కారణంగానే ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మాకు తెలుస్తోంది. ఇక ఈ ప్రాంతంలో ఈరోజు ఉదయాన్న 7 గంటల సమయానికి ఇక్కడ తరలిస్తున్న హెలికాప్టర్ వెళ్తున్న నేపథ్యంలో చాలా ఎక్కువగా మంచు, దట్టమైనటువంటి పొగలు ఉన్న కారణంగానే ఈ ఘటన చోటు చేసుకుంటుంది బహుశా అంటూ కూడా ఆ జిల్లా కమిషనర్గా ఉన్నటువంటి చౌబే, వినోద్ కుమార్ చౌబే ప్రస్తుతం పలు రకాలుగా చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. పలు మీడియా సంస్థలు తన మాట్లాడిన సందర్భంలో ఈ విషయాన్ని చెప్పారు ఆయన. సో ఈ సమయంలో 7 గంటల సమయానికి ఉన్న ఫలంగా కొంత హెలికాప్టర్ ప్రయాణం చేస్తున్న సందర్భంలో చాలా దట్టమైనటువంటి మంచు పొగ ఉంది కాబట్టి అటువంటి ఘటన చోటు చేసుకుని ఉంటుంది బహుశా సాంకేతిక సమస్యల కారణంగానే ఈ ఘటన చోటు చేసుకుంది. ఆక్స్ఫర్డ్ గోల్ఫ్ కోర్స్ రిసార్ట్ దగ్గర ఈ ఘటన చోటు చేసినట్టుగా చెప్తున్నారు. సో ప్రస్తుతం మాకు ఉన్నటువంటి సమాచారం ప్రకారంగా ఇద్దరు పైలట్లు, ఒక ఇంజనీర్ కూడా అక్కడ అందులో ఉన్నారు. సో కెప్టెన్ గిరీష్ కుమార్ పిల్లై, కెప్టెన్ ప్రీతం చంద్ భరద్వాజ్, కెప్టెన్ పరమ్జిత్ సింగ్, ఈ ముగ్గురు కూడా అందులో తెలుస్తోంది. సో ఇద్దరు పైలట్లు, మరొక ఇంజనీర్ అయితే ఇప్పటి వరకు మరణించినట్టుగా అధికారులు ధృవీకరించేశారు. ఆ చాపర్ పూర్తిగా, హెలికాప్టర్ పూర్తిగా దగ్ధమైపోయింది, మంటల్లో కాలిపోయింది. సో ప్రస్తుతం మీరు చూస్తున్నారు మహారాష్ట్రలోని పూణే జిల్లా బౌధాన్ బుద్రుక్ విలేజ్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. కొండల మధ్యలోనే एम्बुलेंस में डाल के उधर हॉस्पिटल में भेज दिया गया है. जानकारी आप देंगे? ये हिंदोड़ी पुलिस स्टेशन के ज्यूरिसडिक्शन में बावदन एरिया में ऑक्सफोर्ड हेलीपैड है. यहाँ से हेरिटेज एविएशन का प्राइवेट हेलीकॉप्टर 7:30 बजे टेक ऑफ हुआ था. उसके बाद में जानकारी मिली है कि वो क्रैश हुआ है और उसमें 3 कैजुअलिटीज है. अभी 3 बॉडी हमने हॉस्पिटल में भेजी है. पीएम के सर कितने बजे की घटना है, क्या इसे लेकर कहेंगे और क्या अभी जो है रेस्क्यू ऑपरेशन के ऊपर क्या इस जानकारी आपने? टेंटेटिव मॉर्निंग 7:30 की ये घटना है. उसके बाद में क्रैश की जानकारी मिली, उसके बाद हमने यहाँ पे रश किया है. 3 डेड बॉडीज, जो 2 पायलट और 1 इंजीनियर है, उनको हमने हॉस्पिटल में भेजा है. ओके, क्या जानकारी आप देंगे? सुबह 7:45 बजे पिंपरी चिंचोड़ महानगर पालिका अग्निशमन दल को वर्दी मिली कि यह बावधन के नजदीक जानकारी नहीं है, लेकिन ये हेलीकॉप्टर यहाँ से हेरिटेज एविएशन से निकल चुका था और सुबह 7 बजे पूरा फॉग की वजह से वो क्रैश हुआ है ऐसा लग रहा है. सर क्या अभी टोटल जो है बॉडीज निकाल दी गई है सर, जो है रेस्क्यू ऑपरेशन क्या अभी क्या इसे लेकर आप जानकारी देंगे? पूरा रेस्क्यू ऑपरेशन हो गया है. अभी 3 बॉडी मिली है, तीनों के 3 बॉडी निकले और वो एम्बुलेंस में डाल के उधर हॉस्पिटल में भेज दिया गया है. ప్రజెంట్ సంఘటన స్థలం నుంచి దృశ్యాలు మీరు చూస్తున్నారు. హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. ఇక్కడే ఎన్సీపీ లీడర్ బీడ్ జిల్లాకి తరలించేటువంటి నేపథ్యంలోనే హెలికాప్టర్ పూణే నుంచి బయలుదేరింది. బయలుదేరినటువంటి 15 గంటల సమయంలోనే, అంటే 15 నిమిషాలనే ఈ యొక్క ఇన్సిడెంట్ చోటు చేసుకున్నట్టుగా అధికారులు చెప్తున్నారు. పావు తక్కువ 7 అంటే సుమారుగా 6:45 ఆ సమయంలో అక్కడ హెలికాప్టర్ బయలుదేరింది బహుశా. సో 7 గంటల సమయానికల్లా ఈ ఘటన చోటు చేసుకున్నట్టుగా అధికారులు చెప్తున్నారు. అయితే టెక్నికల్ సమస్య కారణంగానే హెలికాప్టర్ కుప్పకూలిపోయి ఉంటుంది బహుశా అంటూ కూడా చెప్తున్నారు. మరోవైపు అధికారులు చెప్తున్న సమాచారం కనుక చూస్తే ఉదయం 7 గంటల జరిగిన ఈ ఘటన సుమారుగా 3 అక్కడ మరణించారు. ఆ 3లో చాలామంది, 3 ఇద్దరు పైలట్స్ ఉన్నారు, ఒక ఇంజనీర్ కూడా ఉన్నారు.
సో ఇక్కడ ఆ అధికారిని తీసుకు అక్కడ ప్రజాప్రతినిధి బీడ్ జిల్లాకి తరలించేటువంటి క్రమంలోనే ఆ తరలించేందుకు వస్తున్నటువంటి హెలికాప్టర్ మార్గ మధ్యలోనే అంటే ఇంకా అందులో లీడర్ ఎన్సీపీ లీడర్ ఇంకా ప్రయాణించలేదు, అక్కడికి చేరుకోలేదు కూడా, ఇంకా కేవలం ఆయన తరలించాలనే ఒక ఉద్దేశంతోనే మొదటిగా అది స్పాట్ నుంచి హెలిప్యాడ్ స్పాట్ నుంచి వస్తోంది, ఆయన నివాసానికి వస్తు ఆయన నివాస పరిసర ప్రాంతాలకు వస్తోంది. సో ఈ మార్గ మధ్యలోనే స్టార్ట్ అయినటువంటి అది లాంచ్ అది ఒకసారిగా టేక్ ఆఫ్ తీసుకున్నటువంటి 15 నిమిషాల్లోనే వ్యవధిలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. బావ్ధాన్ సంబంధించినటువంటి సమీప ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బుద్కూర్ విలేజ్ బావ్ధాన్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. ఆక్స్ఫర్డ్ గోల్ఫ్ కోర్స్ దగ్గర హెలికాప్టర్ క్రాష్ అయింది. సో అయితే అధికారులు చెప్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా వినోయ్ కుమార్ చౌబే కమిషనర్గా ఉన్నారు, పోలీస్ కమిషనర్ ఆయన చెప్తున్న వివరాల ప్రకారంగా చూస్తే కనుక దట్టమైనటువంటి మంచు పొగల కారణంగానే ఇన్సిడెంట్ జరిగి ఉంటుంది బహుశా అంటూ కూడా ఆయన అంచనా వేస్తున్నారు. 7 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సో పింపిరి చిన్వాద్ పోలీస్ కమిషనర్ ఆయన చెప్తున్న ప్రకారంగా వినోయ్ కుమార్ చౌబే చెప్తున్న ప్రకారంగా టెక్నికల్ సమస్య కారణంగా ఉదయాన్నే ఈరోజు 7 గంటల సమయానికి చాలా దట్టమైనటువంటి మంచు పొగలు ఈ ఏరియాని చుట్టుముట్టాయి. ఈ నేపథ్యంలో టెక్నికల్ సమస్యల కారణంగా చాపర్లో ఏదైనా సాంకేతిక సమస్యల కారణంగా చాపర్ ఈ రకంగా క్రాష్ అయి ఉంటుందని కూడా చెప్తున్నారు. సో ప్రజెంట్ అక్కడ మరణించిన వారి విషయాలు కనుక చూస్తే కెప్టెన్ గిరీష్ కుమార్ పిల్లయ్, కెప్టెన్ ప్రీతం చంద్ భరద్వాజ్, కెప్టెన్ పరమ్జిత్ సింగ్ ముగ్గురు కూడా ప్రస్తుతం వారు చనిపోయినట్టు తెలుస్తోంది. హుటాహుట్న ఒకసారిగా ఈ సమాచారం తెలుసుకున్నటువంటి ఆ పోలీసు అధికారులు వెంటనే సంబంధిత అధికారులకి సమాచారం అందించారు. ప్రస్తుతం 4 వాహనాల్లో అక్కడికి ఎమర్జెన్సీ టీం రెస్క్యూ టీం వెళ్ళింది. సో ఏదేమైనా కూడా క్రాష్ కారణంగా పెద్ద ఎత్తున 3 మరణించారు అందులో ప్రయాణిస్తున్న వారు. సో అక్కడ ఎటువంటి రక్షణ చర్యలు చేపట్టినా కూడా వారి ప్రాణాలు ఇప్పుడు కాపాడలేరు. సో ప్రస్తుతం అయితే అక్కడ రక్షణ చర్యల విషయంలో అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఈ రకంగా ఘటన చోటు చేసుకుంది, ఒకవైపు ఎలక్షన్స్ నేపథ్యం కొనసాగుతుంది, మరోవైపు ఈ రకంగా ఘటన చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా మహారాష్ట్రలో రాజకీయం వేడెక్కినట్టుగా మారుతోంది, ప్రతిదిన చర్చనీయాంశమవుతోంది, అందరూ కూడా ఆందోళన కలిగిస్తోంది. ఎన్సీపీ లీడర్ని తరలించేటువంటి క్రమంలో ఈ ఘటన చోటు చేసుకున్న నేపథ్యంలో అసలు ఏదైనా రాజకీయ కుట్ర గడక ఉందా అనే రక కోణంలో కూడా ప్రస్తుతం ఒక చర్చ ప్రారంభమైంది. అందుకే ఎన్సీపీ లీడర్ ఎవరనే విషయానికి కూడా కొంతమంది తెలుపుతున్న విషయం ఏంటంటే సునీల్ తట్కరే రాయ్గఢ్ ఎంపీగా ఉన్నారు ప్రస్తుతం ఆయన. సో ఆయనని ఒక బీడ్ జిల్లాకి తీసుకువెళ్లాల్సినటువంటి నేపథ్యంలోనే ఈ హెలికాప్టర్ హెలిప్యాడ్ నుంచి ప్రారంభమైంది. ప్రారంభమైనటువంటి 15 నిమిషాలు టేక్ ఆఫ్ అయిన సమయంలో నుంచి 15 నిమిషాల వ్యవధిలోనే ఈ హెలికాప్టర్ క్రాష్ అయిపోయింది. ఆ సమయంలో అందులో 3 ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. సో ఆ సమయంలో ఈ ఘటన తర్వాత వారెవరు కూడా బహుశా ఆ క్రాష్ కారణంగా బ్రతికి ఉండరు కూడా. సో ప్రజెంట్ మీరు చూస్తున్నారు దానికి సంబంధించి ఎక్స్క్లూజివ్ విజువల్స్లో మీకు కనబడుతోంది. సో హెలికాప్టర్ కుప్పకూలినటువంటి ఆ సంఘటన స్థలం నుంచి ఎక్స్క్లూజివ్గా మీరు ఆ విజువల్ చూడవచ్చు. సో దట్టమైన పొగలు ఆ హెలికాప్టర్కి సంబంధించినటువంటి పరికరాలు అవన్నీ కూడా చెల్లా చెదరుగా పడిపోయి ఉన్నాయి. ఒకసారిగా కుప్పకూలిన వెంటనే అక్కడ హెలికాప్టర్ నుంచి ఒక్కసారిగా పొగలు రావడం, ఆ తర్వాత వెంటనే బ్లాస్ట్ అయిపోయిన సిచ్యువేషన్లో చూస్తున్నాం. మీరు చూడవచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన సెకండ్ బాక్స్ కనబడుతోంది. ఆ హెలికాప్టర్ ఒక్కసారిగా తలకిందులైపోయింది, ఒక్కసారిగా ముందు భాగం పైకి లేచింది, టెయిల్ భాగంలో భూమికి తగలడంతో ఒకసారిగా పొగలు వ్యాపించి బిగ్ బ్లాస్ట్తో హెలికాప్టర్ పూర్తిగా కూడా చెల్లా చెదురుగా దాని పరికరాలు పడి ఉన్నాయి. దాంట్లో ప్రయాణిస్తున్న 3 పైలట్స్తో పాటుగా ఒక ఇంజనీర్ కూడా స్పాట్లో మృతి చెందారు. అయితే సునీల్ తత్కరేని బీడ్ జిల్లాకి తరలించేందుకు ఈ హెలికాప్టర్ వస్తున్నట్టు తెలుస్తోంది. సో వారు స్టార్ట్ అయినటువంటి 15 నిమిషాల్లోనే ఈ యొక్క ఘటన చోటు చేసుకుని ఇంకా ఆయన ఆ హెలికాప్టర్లో ఎక్కలేదు, ఆయన ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. థ్యాంక్ యూ. పోలేడుగా